हेलो फ्रेंड्स, वेलकम टू द मैंगो एक्सपोर्ट कोर्स। ई वीडियोस लो नेनु स्टोरेज गुरिंची चेप्तुन्नानु मीकु। इप्पुडु इंतकु मुंदु कूडा वेरैटीस गुरिंची मनकि मीकु ग्रेडिंग गुरिंची चेप्पिनानु, इला ग्रेडिंग चेयाले। मरि डीटेल्स मोत्तं मी वेबसाइट लो पेट्टिनट्लयिते चाला बागुंटुंदि। वेबसाइट लो पेट्टे 100% मीकु एक्कुव आर्डर्स रावडं जरुगुतुंदि। प्लस एग्जाक्ट्ली मीरु आ कंट्रीस कि ए कंट्रीस एक्कुव इंपोर्ट चेस्तुन्नायो ఆ కంట్రీస్కి మీరు కాంటాక్ట్ చేసి వాళ్ళని ఆ బయర్స్ని మంచిగా కమ్యూనికేట్ చేసి మాట్లాడేటైతే మీకు ఆర్డర్స్ అనేవి ఎక్కువ వస్తాయి. కానీ బయర్ కమ్యూనికేషన్ కూడా నేను మధ్య మధ్యలో చెప్తున్నాను, కమ్యూనికేషన్ అనేది యూటిలైజ్ చేయాలి. ఇక్కడ చూసినట్టయితే నెక్స్ట్ సబ్జెక్ట్లో ఇప్పుడు స్టోరేజ్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ ఎక్స్టెండింగ్ ద కన్సంప్షన్ పీరియడ్ ఆఫ్ ఫుడ్స్, రెగ్యులేటింగ్ దర్ సప్లై టు ద మార్కెట్ అండ్ ఆల్సో ఫర్ ట్రాన్స్పోర్టేషన్ టు లాంగ్ డిస్టెన్స్. ఇది అందరికీ తెలిసిందే. మ్యాక్సిమం పాయింట్ ఏంటంటే ఆ స్టోరేజ్ ఫెసిలిటీ ఎలా ఉండాలంటే ఆ ఫ్రూట్ అనేది పాడు కాకుండా ఎండ్ యూజర్ వరకు మా వాళ్ళ మార్కెట్స్లో వెళ్ళేసి ఇంత ఇక్కడ నుంచి అంత దూరం డిస్టెన్స్లో కవర్ చేసి అక్కడ వెళ్ళేంత వరకు కూడా ఆ పాడు కాకుండా చూసుకోవాలి. నెక్స్ట్, ద మెచ్యూర్ గ్రీన్ ఫ్రూట్స్ కెన్ బి కెప్ట్ ఎట్ ద రూమ్ టెంపరేచర్ ఆఫ్ అబౌట్ 4 to 10 days డిపెండింగ్ అపాన్ ద వెరైటీ. మన వెరైటీని చూసినట్టయితే దాన్ని బట్టి 4 to 10 రోజులు మన నార్మల్ రూమ్ టెంపరేచర్ ఉంటుంది కదా, ఆ రూమ్ టెంపరేచర్లో పెట్టినట్టు అది చూసుకోవాలి. నెక్స్ట్, ఫర్ ఎక్స్పోర్ట్స్ ఇక్కడ ఏముంది ఇప్పుడు చూడండి. ఫర్ ఎక్స్పోర్ట్ ద హార్వెస్టెడ్ ఫ్రూట్స్ ఆర్ ప్రీ కూల్డ్ టు 10 to 12 degrees centigrade. ఇక్కడ ఏం చేస్తారంటే కూలింగ్ చేస్తారు, ఇక్కడ కూలింగ్ చేసి 10 to 12 degrees centigrade కూలింగ్ చేస్తారు. దెన్ స్టోర్డ్ ఎట్ అన్ అప్రోప్రియట్ టెంపరేచర్. నెక్స్ట్ ఇస్ స్టోరింగ్ అప్రోప్రియట్ టెంపరేచర్లో చేస్తారు. ద ఫ్రూట్ ఆఫ్ దశేరి, మల్లిక అండ్ అమర్పాలి షుడ్ బి స్టోర్డ్ ఎట్ 12 degrees. ఇక్కడ కూడా మరి ఫ్రూట్స్కి సంబంధించిన వేరే వేరే డిగ్రీస్ ఉన్నాయి. ఇప్పుడు స్టోరింగ్కి కూడా డిఫరెంట్ వేరియేషన్స్ ఉంటాయి. అదే మన మ్యాంగో కదా స్టోరింగ్ ఏదో ఒకటి చేసేయండి అంటే అలా కాదు, డిఫరెంట్ ఫ్రూట్స్కి డిఫరెంట్ స్టోరింగ్ కెపాసిటీ ఉంటుంది. ఇక్కడ చూడండి, మీరు ఇక్కడ నేను చెప్పినట్టు 10 to 12 degrees అంటారు. ఇక్కడ నెక్స్ట్ ఏంటంటే 12 degrees కి మనకేంది దశేరి, మల్లిక, అమర్పాలి లాంటి మ్యాంగో ఫ్రూట్స్ మనం ఇక్కడ 12 degrees కి చేస్తున్నాము. నెక్స్ట్ లంగ్రా ఎట్ 14 degrees centigrade. లంగ్రా అని చెప్తాం కదా, అది 14 degrees లో మనము కూలింగ్ చేస్తాము. చౌసా అనేది 8 degrees కి చేస్తాము. నెక్స్ట్ 85% to 90% రిలేటివ్ హ్యూమిడిటీలో చేస్తాం మనం. ఇది చేస్తాము. కొద్దిగా మీ ఎక్స్పర్ట్స్ ఉన్న వాళ్ళతో కాంటాక్ట్ చేసి వాళ్ళ హెల్ప్ తీసుకోండి కూలింగ్ ప్రొసీజర్లో. ఎందుకంటే మీరే నాకే వస్తుంది అన్నట్టు చేయకండి. ఇది నేను చెప్తున్నాను. ఇప్పుడు ఇక్కడ ట్రైనింగ్ తీసుకున్న తర్వాత ఎలా ఉంటుందంటే మీకు ఐడియా అనేది ఉంటుంది. మీరు ఆల్రెడీ ఎవరైనా చేస్తున్నారైనా కానీ మీరు చూడవచ్చు వరే ఐడియా ఎలా ఉంటే బాగుంటుంది అన్నట్టు చెప్పచ్చు. నెక్స్ట్, ద ఫ్రూట్ కుడ్ బీ స్టోర్డ్ ఫర్ 3 to 4 weeks ఇన్ గుడ్ కండిషన్ అండ్ లో టెంపరేచర్. అంటే తక్కువ టెంపరేచర్లో పెడితే 3 to 4 weeks అది ఉంటుంది. నెక్స్ట్, ఆ అట్మాస్ఫియర్ ఎలా ఉండాలి. అట్మాస్ఫియర్ అంటే గాలి, అక్కడ ఉన్న గాలి అట్మాస్ఫియర్ ఎలా ఉండాలి. కార్బన్ మోనాక్సైడ్ చూసినట్టయితే 3 to 4% ఆ ఏరియాలో ఉండాలి. ఆక్సిజన్ అన్నట్టు అంటే ఆక్సైడ్ అనుకుంటా 4 to 5% ఉండాలి. స్టోరేజ్ ఆఫ్ అల్ఫాన్సో మ్యాంగో అండర్ ఏ కంటిన్యూస్ ఫ్లో ఆఫ్ 2 to 0 సిస్టంలో ఉండాలంట. ఇది కొద్దిగా టెక్నికల్ టర్మ్స్ కాబట్టి కొద్దిగా స్టోరేజ్ చేసే వాళ్ళు మీకు మంచిగా హెల్ప్ చేస్తారు. ఆ స్టోరేజ్ చేసే వాళ్ళు హెల్ప్ చేస్తారు, వాళ్ళని అడగండి. 13 to 15 degrees centigrade ఇది ఇండికేటెడ్ ఆల్ఫోనోస్ కుడ్ బి కెప్ట్ ఫర్ 30 days. ఆల్ఫోన్సో అనేది 30 డేస్ వరకు 13 to 15 degrees centigrade పెట్టగలుగుతామంటారు, అంతే పెట్టగలుగుతారు. ఇది కాబట్టి ఇది ఎక్కువ రోజులు ఉంటుంది, షెల్ఫ్ లైఫ్ ఎక్కువ ఉంది కాబట్టి దీని డిమాండ్ కూడా ఎక్కువ ఉంది, మరి టేస్ట్ కూడా చాలా బాగుంది. కాబట్టి మనము ఆల్ఫోన్సోస్ని ఎక్కువ సప్లై చేస్తున్నాం ఇక్కడ నుంచి విత్ ఎ పోస్ట్ స్టోరేజ్ రైపెనింగ్ పీరియడ్ ఆఫ్ 4 to 5 days. స్టోరేజ్ తర్వాత 4 to 5 days తర్వాత అది రైపెన్ అవుతుంది. అంటే చాలా మంచి టైం ఉంది కదా ఈ 13 to 15 degrees centigrade ఇలా స్టోర్ చేస్తే బాగుంటుంది. అయితే ఈ ఆల్ఫాన్సోస్ గురించి కొద్దిగా ఇన్ఫర్మేషన్ తీసుకోండి. మరియు మిగతా ఈ టెంపరేచర్స్ గురించి మీరు తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాతనే స్టోరేజింగ్ కరెక్ట్ చేసినట్టయితే మీకు అది ఉంటుంది. లేదంటే జస్ట్ ఏదో జనరల్గా ఎంత స్టోరేజ్ చేస్తారు ఏం చేస్తారు ఒక ఐడియా గురించి నేను మీకు మొత్తం ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. ఇంకా చూడండి, బిజినెస్ అంటే కొద్దిగా నాలెడ్జ్ అనేది పెంచుకుంటూనే ఉండాలి, డిఫరెంట్ ఏరియాస్లో పెంచుకుంటూనే ఉండాలి, కొద్దిగా రీసెర్చ్ చేయాలి. నేను ఒక ఐడియా కోసం మీకు మొత్తం కంప్లీట్ నాలెడ్జ్ ఇక్కడ ఒక స్టెప్ బై స్టెప్ ఫార్మాట్లో పెడుతున్నాను.
నెక్స్ట్ వీడియోలో ఇంకా వేరే విషయం గురించి